విడుగులూరు మండలం రామతీర్థం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయనకు సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా 5 మండలాల నుండి వేలాది మంది నాయకులు కార్యకర్తలు పాల్గొని రామతీర్థం నుండి చౌకచర్ల గ్రామం వరకు పాదయాత్ర చేశారు. విడుగులూరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 2000 టెంకాయలు కొట్టి పాదయాత్ర ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వేలాదిగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యాజనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి పరిపాలించడానికి అసలు పనికిరాడు, అతనికి సరైన పాఠం చెప్పే పరిస్థితులు వస్తున్నాయి. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారు. ఆదరించిన నాడు వాళ్ళ తండ్రి గారి కంటే ఇంకా కడుగు ముందుకేసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు నెరవేరుస్తారని చెప్తున్నాడు. తప్పనిసరిగా నమ్మి ఒక్కసారి ఆదరించండి, ఒక్కసారి దీవించండి, తప్పనిసరిగా రాష్ట్రానికి మంచి జరుగుతుందని కూడా. అభ్యాజనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి సర్వ విద్యానాం ఈశ్వర సర్వ భూతానాం ఇప్పుడు
తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. శేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఒక చరిత్ర. బహుశా భారతదేశంలోనే ఒకే కుటుంబంలో ముగ్గురు సభ్యులు పాదయాత్ర చేసిన చరిత్ర కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి. మొట్టమొదటిగా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన పాదయాత్ర గురించి మీకు తెలుసు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నెల్లూరు జిల్లాలోనే 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది. వెంకటగిరి నియోజకవర్గంలో ఈనాడు 2000 కిలోమీటర్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నగరానికి సమీపంలో 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో దానికి మద్దతుగా ఈనాడు 175 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో వారి ప్రజా సంకల్ప యాత్రకి మద్దతుగా అందరూ కూడా పాదయాత్రలు చేయిస్తున్నారు.